రజనీకాంత్ మూవీ అంటే తమిళ తెలుగు భాషల ప్రేక్షకులతో పాటు నార్త్ లోను ఇతర దేశాలైన మలేషియా శ్రీలంక దేశాల్లోనూ ఎంతో ఆసక్తి. ఇక రజనీ ఫ్యాన్స్ కి కుదవలేదు. కబాలి మూవీతో ఇండియాలోని చాలా కంపెనీలు రజనీ మూవీ కోసం సెలవులు ప్రకటించాయి. అంత క్రేజీ ఉన్న ఒకే ఒక ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్. మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయం. రజనీ సినిమా వస్తుందంటే దేశమంతా వారం ముందు నుంచి సినిమా ఎప్పుడు చూడాలని రజనీ ఫీవర్ మొదలవుతుంది. ఎప్పటి నుండో రజనీ శంకర్ కలయికలో వస్తున్న రోబో సీక్వెల్ 2.0 కోసం ప్రపంచమే ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో వచ్చే టెక్నాలజీ హాలీవుడ్ ను తలదన్నేలా, ఇండియన్ నేటివిటీ కనిపించేలా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నాడట. ఇక ఈ మూవీ రోజు రోజుకి పోస్ట్ పోన్ అవుతూ చివరికి జనవరి 25, 2018 విడుదల అంటున్నారు. రజనీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే రజనీ ఇంకో మూవీ కాలా కరికులన్ షూటింగ్ సైతం 70% పూర్తి చేసుకుందట. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేస్తారని సమాచారం. 1-2 సంవత్సరాలకు వచ్చే రజనీ సినిమా ఇప్పుడు 2018లో 2 సినిమాలు ఒకేసారి రావడం ఇక 2018 రజనీనామ సంవత్సరం అని అంటున్నారు అభిమానులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ESR TVని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.